हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल चैतु क्रिएटिव वर्ल्ड। अंदर की नमस्ते अंडी। नेनु मीतो शेयर चेसुकोबोये वीडियो चाला डिफरेंट गा उंटुंदी, चाला बागुंटुंदी। कोंचेम कूडा स्किप चेयकुंडा चूसेयंडी। अदेंटी अनुकुंटुन्नारा? ए टू जेड अल्फाबेटिकल आर्डर लो फुड चैलेंज अन्नमाट। इदी चाला बागुंटुंदी, नाकु कूडा चाला एक्साइटेड गा उंदन्नमाट। इदी मार्निंग 7:30 टू नाइट 10 लोपु नेनु दीन्नी कंप्लीट चेसेयाली। ఎందుకు అంత టైం పడుతుందంటే ఏ టు జెడ్ కదండి, ఏ నుంచి జెడ్ వరకు అన్ని రకాల ఫుడ్స్ ని నేను తినాలన్నమాట। కొంచెం నాకు ఇది ఒక టాస్క్ లాగా అయిపోయింది। కొన్ని లెటర్స్, అన్ని లెటర్స్ బాగానే దొరికాయి ఫుడ్ ఐటమ్స్, చివర్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి, అది ఒక టాస్క్ లాగా అనిపిస్తుందన్నమాట। మీరు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది। నేను ఇంకా ఇందులో నేను తిననివి, ఇంకా నేను ఎప్పుడు టేస్ట్ చేయనివి ఫుడ్స్ కూడా నేను తిన్నానన్నమాట ఈ ఛాలెంజ్ లో। ఛాలెంజ్ కాబట్టి తప్పదు। ఇదైతే చాలా బాగుంది, వీడియో చూసేయండి, చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది, మీకు కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటుంది। ఏ టు జెడ్ ఫుడ్ ఛాలెంజ్, ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। హాయ్, ఇంత ఎర్లీ మార్నింగ్ మీ ముందుకు రావడానికి రీజన్ తెలుసు కదా, ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫుడ్ ఛాలెంజ్ వన్ డే మొత్తం అని। నేను ఇప్పుడు ఏ ఫర్ ఎం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను। ఏ ఫర్ యాపిల్, ఇంకా ఆల్మండ్స్, ఇంకా చాలా చాయిసెస్ ఉన్నాయి, నేను మాత్రం ఆల్మండ్స్ తీసుకుంటున్నాను। ఇంత పొద్దునే యాపిల్ తినలేం కదా, ఇవి ఒక 5 తీసుకున్నాను। ఏ ఫర్ ఆల్మండ్స్ తో ఛాలెంజ్ ని స్టార్ట్ చేస్తున్నా। ఇవి నేను నైట్ నానబెట్టుకుందాం అనుకున్నా మర్చిపోయాను, సరేలే అని స్టార్ట్ చేసేసా। ఇంతకుముందు నేను ఇలాగే నైట్ నానబెట్టుకొని ఇట్లా మార్నింగ్ తినేదాన్ని అనమాట, ఇక నుంచి ఇదే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నా। నెక్స్ట్ నేను మళ్ళీ 9కి బి లెటర్తో మళ్ళీ మీకు కనిపిస్తాను। ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది, నేను 7:30కి స్టార్ట్ చేశాను ఛాలెంజ్ అనేది ఆల్మండ్స్తో। బీఫర్ ఏం తింటానో చూసేయండి, చాలా కష్టంగా చాలా టేస్ట్లు చేయాలన్నమాట ఈరోజు। ఇప్పుడు నేను బి లెటర్తో మళ్ళీ 9కి కనిపిస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9 అయ్యింది, చకచక పనులని చేసేసుకున్నాను। ఏ ఆల్ఫాబెట్ అయితే అయిపోయింది కదా, ఏ ఫర్ ఆల్మండ్స్ అయితే తినేసాం। ఇప్పుడు బీ ఫర్ ఏంటి అంటే బిస్కెట్స్ తినొచ్చు, ఇంకా బనానా తినొచ్చు। నేనైతే బీ ఫర్ ఏం తీసుకున్నానంటే అవైతే నార్మల్ గా తినేయచ్చు, నేను కొంచెం వెరైటీగా బీ ఫర్ బీట్రూట్ తీసుకున్నాను। మనం బీట్రూట్ అనేది జ్యూస్ గా తీసుకుంటే కొంచెం టేస్ట్ గా ఉంటుంది, నేనైతే అలా కాదు, ఇలా పీసెస్ గా కట్ చేసుకొని చూపిద్దాం అనేసి నేను బీఫర్ బీట్రూట్ పీసెస్ ని తీసుకున్నాను। ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం। నేను ఇంతవరకు అయితే బీట్రూట్ ని ఎప్పుడు ఇలా తినలేదు, మనం ఫ్రై చేసుకుంటే బాగుంటది చపాతీస్ లోకి, ఇంకా జ్యూస్ అయితే బాగుంటది మిల్క్ యాడ్ చేసుకుంటే, ఇలా అయితే ఎప్పుడు తినలేదన్నమాట పచ్చిగా బీట్రూట్ ని। ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పేశాను, బీఫర్ బీట్రూట్। సౌండ్ చూసారా, క్రంచీ క్రంచీ కర్కర అంటుంది, సేమ్ క్యారెట్ లాగా। బీట్రూట్ అయితే కంప్లీట్ అయిపోయింది బీఫర్. సీఫర్ ఏంటి అనుకుంటున్నారా? బాబోయ్, సీఫర్ క్యారెట్ తీసుకోవచ్చు, ఇంకా చాక్లెట్ తీసుకోవచ్చు, ఆప్షన్స్ చాలా చాలా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నవి కూడా ఉన్నాయి। నేను తీసుకుంటున్నాను ఇంత మార్నింగ్ చీజ్ తీసుకుంటున్నాను, చూద్దాం దాని టేస్ట్ కూడా, ఓకేనా? చీజ్ బాబోయ్, మనం ఇది మామూలుగా చీజ్ మనం ఏంటంటే పిజ్జా పైన అలా బ్రెడ్ పైన అలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా తినాలంటే ఎలా ఉంటుందో టేస్ట్ చూస్తా, కానీ తప్పదు కదా, నేనైతే కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నా। సీఫర్ వచ్చేసి చీజ్, లైట్ గా తీసుకున్నా, హ్మ్
బటర్ లా ఉంది టేస్ట్ వచ్చేసి కానీ తినలేమంటా ఫినిష్ వల్ల వామ్మోయ్ ఇదైతే కొంచెం అంత తినలేం అనుకోండి చీజ్ ఇలా తినలేము పిజ్జా పైన మాత్రం ఫుల్ గా చీజ్ ఉండాలి చీజ్ పిజ్జా యమ్మి యమ్మి గా ఉంటుంది నేను ఏ బి సి అయిపోయింది టైం వచ్చేసి 9 అవుతుంది ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఆగి 10 వరకు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ ఆల్ఫాబెటికల్ లో ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఉందా చూసుకొని నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి 11:00 అయ్యింది చూస్తున్నారు కదా అక్కడ చాలా లేట్ అయ్యింది బ్రేక్ఫాస్ట్ కి ఇంకా ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కి డీ ఫర్ ఏం తీసుకుంటాను ఈ ఫర్ ఏం తీసుకుంటాను అనేది మీకు ఇప్పుడు చూపించాలి కదా నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు అదేంటో చూపిస్తాను డీ ఫర్ వచ్చేసి నేను డైరీ మిల్క్ అనుకున్నాను ఇంత మార్నింగ్ మళ్ళీ చాక్లెట్ ఎందుకు అనిపించింది ఎలాగో నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి 11:00 అవుతుంది ఆకలేస్తుంది కూడా డీ ఫర్ వచ్చేసి నేను దోశ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఈ ఆల్ఫాబెట్ వస్తుంది కదా ఈ ఫర్ వచ్చేసి ఏంటా అని చాలా ఆలోచించా నాకైతే ఎగ్ అనేది అనిపించింది ఎగ్ ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ కి అయితే ఈ రెండు కలిపి చేసేసుకుంటున్నాను ఎగ్ దోశ ఓకేనా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎగ్ దోశ యమ్మీ యమ్మీ ఎగ్ దోశ ప్రిపేర్ చేసేసుకున్నా బ్రేక్ఫాస్ట్ కి ఏంటి అనేది నెక్స్ట్ మీరు చూసేద్దరు ఇంకొక 1 అవర్ తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది ఎఫ్ జి హెచ్ ఈ లెటర్స్ కి నేను ఏం చూస్ చేసుకున్నాను ఏం తినబోతున్నాను ఇప్పుడు మీరు చూసేయండి నేనైతే ఎఫ్ కి చాలా ఆలోచించాను ఇంకా నాకు ఏమీ నచ్చలేదు ఫ్రూట్ సెలెక్ట్ చేసుకున్నాను ఎఫ్ కి ఎఫ్ ఆర్ చూసారా ఎఫర్ ఫ్రూటీ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు 12:30కి ఫ్రూటీ తాగుతున్నాను ఫినిష్ ఎఫర్ అయితే అయిపోయింది ఫ్రూటీ ఇప్పుడు జీ ఫర్ ఏంటి అని అనుకుంటున్నారా జీ ఫర్ గులాబ్ జామున్ ఉంది ఇంకా గ్రౌండ్ నట్ ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకా గువా జామకాయ గువా సెలెక్ట్ చేసుకున్నాను నేను జీ ఫర్ గువా ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా లెటర్స్ ఉన్నాయి కదా ఏమేం చూస్ చేసుకున్నాను నేను తినేవన్నీ టేస్ట్గా అయితే ఏం లేవు ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు అంతే ఇంకా ముందు ముందు చాలా టఫ్గా ఉన్నాయి చూస్తూ ఉండండి ఎఫ్ జి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హెచ్ హెచ్ అయితే నాకు ఇంకా చాలా వరకు థింక్ చేసా ఏమీ దొరకల ఇంకా ఒకటి చూస్ చేసుకున్నా ఏంటంటే హనీ హెచ్ ఫర్ హనీ ఇందులో వేసేసుకున్నాను హనీ ఎప్పుడు అయితే ఇలా హనీ మామూలుగా అయితే తినం కదా ఈరోజు తినాలన్నమాట డైరెక్ట్గా తినేసేయాలి
అబ్బా సూపర్ స్వీట్ అసలు బాబు ఎంత స్వీట్ 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 నాకు స్వీట్ అయితే అసలు నచ్చదు నేను అసలు ఎక్కువగా తినను కంప్లీట్ ఇప్పుడైతే ఎఫ్ జి హెచ్ ఈ 3 అయితే అయిపోయినాయి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ నీకు చూపించాలంటే ఇంకా కొద్దిగా టైం కావాలి ఎందుకంటే ఫుల్ టైట్ అయిపోయింది నాకు అలాగే ఇంకా నాకు చిన్న పని ఉంది బయటికి వెళ్ళేసి ఒక 4:35 అలా ఆ టైంకి వచ్చేస్తాను నేను ముందుకి ఓకేనా హాయ్ గాయ్స్ గుడ్ ఈవినింగ్ టైం వచ్చేసి అక్కడ చూస్తున్నారా క్లాక్ లో 5:20 అవుతుంది నేనైతే మీకు 5:00 వరకు వెళ్ళి మళ్ళీ కలుస్తానని చెప్పాను కదా నేను ఇప్పుడు ఐ లెటర్ నుంచి ఏం తింటానో చూసేయండి ఐ ఫర్ ఏంటి అనేది చూసారు కదా ఇప్పుడు టైం అయితే అంత అయ్యింది నేనైతే బయటికి వెళ్ళి వచ్చున్నాను ఇంతకు ముందే చిన్న పని ఉంది అని చెప్పాను కదా ఇప్పుడు ఐ ఫర్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏమేం లెటర్స్ కి ఏమేం తినాలో అన్ని కూడా ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను ఐ లెటర్ ఐ ఫర్ ఏంటి అంటే అసలు ఏం ఆలోచించినా నాకు ఐ లెటర్ పైన ఏమీ దొరకలేదు నేనైతే ఐ ఫర్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఫినిష్ ఐ లెటర్ పైన ఐస్ క్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా అదైతే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి జేఫర్ జేఫర్ జీరా అనుకున్నాం JEE జీరా వస్తుంది కదా మళ్ళీ ఏమనుకున్నాం జామ్ అయితే బెటర్ అనిపించింది జేఫర్ జామ్ తినేస్తున్నాను ఎప్పుడైతే ఇలా తినలేదు నేను బ్రెడ్ పైన ఇంకా చపాతీ పైన पूरी पैना अला स्प्रेड तीन अंटे बहुत इला डायरेक्ट अंटे बाबो भले स्वीट फिनिश ఐ జే కంప్లీట్ అయిపోయింది కే క్రాక్ జాక్ బిస్కెట్స్ అనుకున్నాను మళ్ళీ వద్దనిపించింది ఇంకా కేఫర్ లో చూస్తే కూడా ఇంకా ఏమైనా సర్చ్ చేస్తే దొరుకుతాయేమో కానీ నేనైతే ఇంకా నా మైండ్ కి కిస్మిస్ వచ్చేసాయి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ చూసారా ఇన్ని కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నాను ఇది కూడా స్వీటే చూసారు కదా క్రిస్మస్ కేఫర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్ ఫర్ ఏంటి అనుకుంటున్నారా లెస్ ఇంకా లెమన్ అని మాత్రమే గుర్తొచ్చింది నేను లేస్ వద్దనుకున్నాను లెమన్ జ్యూస్ ని ఓకే చేసుకున్నాను ఎల్ ఫర్ లెమన్ ఇంకా నా దగ్గర అయితే లెమన్ లేదు బయటికి వెళ్ళినప్పుడు కూడా మర్చిపోయి ఉన్నాను నేను ఇంట్లో లెమన్ జ్యూస్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఇంతకు ముందే ఇలా బాటిల్ లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటానన్నమాట ఫ్రిడ్జ్ లో అయితే ఇందులోంచి నేను ఒక 3 స్పూన్స్ వరకు ఒక బౌల్ లో తీసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ ని నేను తినేస్తున్నాను తాగేస్తున్నాను ఎల్ ఫర్ లెమన్ జ్యూస్ ఇంతకు ముందు నేను లెమన్ ఛాలెంజ్ కూడా చేశాను నా వీడియోలో మీరు సెర్చ్ చేస్తే వస్తుంది ఆ లెమన్ పీసెస్ ని చకచకా కొరికేసి తినేసాను కానీ ఇది జ్యూస్ అనేది డైరెక్ట్ గా నోట్లో పోసుకుంటే ఇంకా పుల్లగా ఉంటుంది ఇప్పుడైతే ఆ విధంగా చేయబోతున్నా ఇప్పుడు లెమన్ జ్యూస్ బాబోయ్ అవన్నీ స్వీట్ గా తిని తిని ఇప్పుడు పుల్లగా తింటున్నాను అన్నమాట అబ్బా పుల్లగా
ఇప్పుడంతా అయిపో చేయాలి కూ మరీ పిల్లగా ఉంది అబ్బో నేను లెమన్ ఛాలెంజ్ చేసినప్పుడు చకచక తినేసాను కానీ ఇది మరీ పుల్లగా అనిపిస్తుంది ఇలా తాగేస్తుంటే పల్లెదోలా ఉన్నాయి దీని తర్వాత ఎలా తినాలి ఇంకా నెక్స్ట్ అబ్బా మరీ పుల్లగా ఉంది కరెంట్ పోయింది ఇప్పుడే పవర్ పోయింది లెమన్ జ్యూస్ బాబోయ్ చాలా పుల్లగా ఉంది కంప్లీట్ ఎల్ లీటర్ పైన లెమన్ జ్యూస్ కంప్లీట్ అయిపోయింది కానీ పుల్లగా ఉంది వీటి మధ్యలో నేనైతే వాటర్ నైతే తాగట్లేను మీరు చూస్తున్నారు కదా ఛాలెంజ్ అంటే ఛాలెంజే వాటర్ అయితే తీసుకోవట్లేను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎంఫర్ ఎంఫర్ ఏంటి అనుకుంటున్నారా ఎంఫర్ వచ్చేసి నేను మిల్క్ తీసుకుంటున్నాను ఎలాగో ఈవినింగ్ అయింది కదా టీ తీసుకుంటాను నేను ఎక్కువ శాతం టీ అండ్ కాఫీ ఇప్పుడైతే ఎంఫర్ నేను మిల్క్ తీసుకుంటున్నాను హాట్ హాట్ గా వేడివేడిగా మిల్క్ చూసారు కదా మిల్క్ తీసుకున్నాను చూసారా ఫస్ట్ స్వీట్ స్వీట్ గా తినేసా తర్వాత పుల్లగా తినేసా ఇప్పుడు వచ్చేసి మిల్క్ తాగేస్తున్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అన్నమాట ఈ డే మొత్తం ఇప్పుడైతే మిల్క్ తాగేస్తున్నా ఇప్పుడే కరెంట్ పోవాలా ఎంఫర్ మిల్క్ కంప్లీట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండ్ లెటర్ వచ్చింది ఎంఫర్ వచ్చేసి నేను అన్ని వెతికాను నాకు ఎన్ మీద కూడా నాకు అంత పెద్దగా ఏమీ గుర్తు రాలేదన్నమాట ఎంఫర్ నేను నాచోస్ తీసుకున్నాను నాచోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వోఫర్ వోఫర్ నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను ముందే చూపిస్తున్నాను ఇప్పుడు ఆరెంజ్ తింటాను వోఫర్ ఆరెంజ్ చాలా ఇష్టం నాకైతే ఆరెంజ్ ఫ్రూట్ తినేస్తున్నా వోఫర్ ఆరెంజ్ వోఫర్ ఆరెంజ్ కంప్లీట్ ఇప్పుడేంటంటే పీఫర్ పీఫర్ పీలో కూడా నాకు ఎక్కువగా ఏమీ దొరకలేదు నేను పెప్పర్ అనుకున్నాను మళ్ళీ తింటే కడుపు నొప్పి వస్తుందేమో పెప్పర్ అనేసి ఇంకా పెప్పర్ని స్టాప్ చేసేసి పీనట్స్ తీసుకున్నాను పీఫర్ పీనట్స్ చూసారా వీటిని మనం పీనట్స్ అంటాం గ్రౌండ్ నట్ అంటాం చూసారు కదా పల్లీలు పీనట్స్ తీసుకున్నాను పచ్చిగా నేను ఒకటి ఏమనుకున్నానంటే ఈ ఛాలెంజ్ మధ్యలో వాటర్ అయితే తీసుకోను అని చెప్పేస్తున్నాను క్యూ వచ్చింది కదా క్యూలో మాత్రం ఈ క్యూ అసలు ఏం వెతికినా నాకైతే ఏం దొరకలేదు మా హస్బెండ్ నేను ఇంకా చాలా ఆలోచించాము నాకు హెల్ప్ చేశారనమాట క్యూ ఫర్ ఏముందబ్బా అని చూస్తే ఏమీ లేవు కొన్ని కొత్త కొత్తగా ఉన్నాయి కానీ ఇక్కడైతే ఉండవు మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉండవు
ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళినా ఇక్కడ మనకి అందుబాటులో మాత్రం ఉండవు క్యూ ఫర్ ఇంకా క్వికర్ ఓట్స్ ఉన్నాయి అన్నమాట క్యూ ఫర్ క్వికర్ ఓట్స్ అనుకున్నాను మరి ఇంకేమీ అవైలబుల్ గా లేదు చూడండి ఓట్స్ చాలా ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇది మార్నింగ్ మార్నింగ్ తింటే చాలా యమ్మీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ క్వికర్ ఓట్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది తినేస్తున్నాను ఇది మార్నింగ్ తినే బదులు ఇప్పుడు తింటున్నాను అన్నమాట క్యూ ఫర్ కదా వెడివెడిగా ఉంది ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఆర్ అన్నమాట ఈ ఆర్ ఫర్ ఏంటి అనేది నేను ఆలోచించట్లేదు ఆలోచించకుండా ఒక డెసిషన్ తీసేసుకున్నాను ఆర్ ఫర్ ఏం తీసుకోవాలి అని అనుకున్నానంటే రోజ్ ఫ్లవర్ తీసుకున్నాను చూసారు కదా ఈ రోజ్ ఫ్లవర్ ని తీసుకున్నాను అందుకే నేను ఆర్ లెటర్ పైన ఏం ఉన్నాయి అని కూడా నేను ఆలోచించలేదు మేబీ చాలా ఉండొచ్చు కానీ నేనైతే దాని గురించి ఎందుకు ఆలోచించలేదంటే డైరెక్ట్ గా రోజ్ ఫ్లవర్ తీసుకుందాం అనేసి నేను డిసైడ్ అయిపోయాను ఈ రోజ్ ఫ్లవర్ గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను తినబోయే ముందు ఇది మనకి చాలా మంచిది హెల్త్ కి రోజ్ ఫ్లవర్ ఈ రోజ్ పెటల్స్ ఏంటబ్బా అని అనుకుంటున్నారా తింటున్నాను స్టార్ట్ చేసేసాను ఈ రోజ్ పెటల్స్ తినడం వల్ల జింక్ ఐరన్ కాల్షియం అనేవి మన బాడీకి పుష్కలంగా అందుతాయన్నమాట ఇది మనం తినడం వల్ల మన ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది అంటే డిహైడ్రేట్ నుంచి మనకు కాపాడుతుంది అన్నమాట మన స్కిన్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది ఈ రోజ్ పెటల్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈ రోజ్ ఫ్లవర్ వల్ల అందుకే తినొచ్చు అన్నమాట అందుకే నేను ఈ రోజు ఛాలెంజ్ లో ఆర్ ఫర్ రోజ్ ఫ్లవర్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా ఇందులో ఏ బిసి విటమిన్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట కొంచెం చెదు చెదుగానే ఉంటుంది అంత టేస్ట్ గా అయితే ఉండదు చేదుగా ఉంది ఇప్పుడు వచ్చేసి ఎస్ ఫర్ ఏంటి అనుకుంటున్నారా ఎస్ ఫర్ షుగర్ ఉంది సాల్ట్ ఉంది షుగర్ అయితే స్వీట్ చకచక తినేయచ్చు సాల్ట్ బాబోయ్ విషంలా ఉంటుంది షుగర్ తినేనా చకచక తినేయచ్చు ఎవరైనా తింటారు నువ్వేంటి అనుకుంటున్నారా మీరన్నా అనుకున్నా నేనైతే షుగర్ ఏమీ డిసైడ్ కాలేదు సాల్టే తీసుకుంటున్నాను ఎందుకంటే మన ఛాలెంజ్ లో అన్ని రకాలు ఉండాలి కదా అన్ని వెరైటీస్ ఉండాలి అందుకే ఈసారి సాల్ట్ తీసుకున్నాను ఎస్ ఫర్ షుగర్ తీసుకోలేదు ఇంతవరకు నేను సాల్ట్ అనేది విడిగా పుట్టి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను టేస్ట్ చేయలేదు కొందరు ఉంటారు సాల్ట్ తినే వాళ్ళు కూడా ఉంటారు మా రిలేటివ్స్ లో కూడా ఉన్నారు సాల్ట్ ని ఒక స్వీట్ లాగా తినే వాళ్ళు కూడా ఉంటారు నేను మాత్రం ఎప్పుడు తినలేదు అనమాట సాల్ట్ ని ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉంటుందో ఇందాక ఆర్ ఫర్ రోజ్ పెటల్స్ తింటే నోరంతా చేదుగా ఉంది ఇప్పుడు సాల్ట్ తింటే ఎలా ఉంటుందో ఈ రోజు అయితే నా ఫేస్ లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు చూస్తున్నారనమాట నాకైతే సాల్ట్ అంటే భయమేస్తుంది చూడండి కొంచెం చీ కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువైతేనే తినలేం కదా బాబోయ్ నా వల్ల అయితే లేదు అసలు చాలు ఈ కొంచెం తినేసిన అస్సలు బాగాలేదు బాబోయ్ అసలు తినలేము కొందరు తింటారు వాళ్ళు ఎందుకు తింటారో తెలీదు అస్సలు బాగాలేదు వాటర్ ఉండాలి పక్కన తాగేయాలనిపిస్తుంది కానీ నేను పెట్టుకోలేదు కదా ఛాలెంజ్ లో వాటర్ మధ్యలో తాగొద్దు అనుకున్నాను కదా సరే ఏదో తినేసా టీ ఇప్పుడు టీ టీ లెటర్ పైన వెజిటేబుల్ వెజిటేబుల్స్ లో ఒకటి ఫ్రూట్ ఇంకా చాలా రకాలుగా తీసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ అయిపోయింది టీ ఫర్ టొమాటో చూడండి ఎంత ముద్దుగా ఉంది రెడ్ గా భుజముండ ఇప్పుడు దీన్ని తినేయాలన్నమాట నేను టొమాటో
మా అమ్మ ఏం చేస్తది టొమాటోల్ని తినేస్తది మా మమ్మీకి చాలా ఇష్టం టొమాటోలు నేనైతే ఎప్పుడు తినను నాకు ఇష్టం ఉండదు కానీ ఈ రోజు తింటున్నా చూడు ఎంత ముద్దగా ఉందో కదా రెడ్ కలర్ చిన్న టొమాటో తీసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని తినబోతున్నాను ఫ్రెష్ గా వాష్ చేసుకొని వచ్చి రెడీగా పెట్టుకున్నాను టీ ఫర్ టొమాటో టీ ఫర్ టోస్ట్ అనుకున్నాను మళ్ళీ ఒద్దులో వెజిటేబుల్స్ లో కూడా ఒకటి యాడ్ చేసుకుందాం అనిపిస్తుంది అందుకు టీ ఫర్ టొమాటో తీసుకున్నాను టోస్ట్ అనిపిస్తుంది నాకు టోస్ట్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు దీన్ని తినేస్తున్నా ఇప్పటికైతే నాకు ఇంతవరకైతే అయిపోయింది ఇంకా టైం వచ్చేసి 7:15 అవుతుంది నా బొజ్జు కూడా చాలా టైట్ అయిపోయింది కొద్దిసేపు బ్రేక్ ఇచ్చేద్దాం ఇంకా నేను 10 లోపు A to Z ఛాలెంజ్ అనేది ఈ ఫుడ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసి చెప్తానని చెప్పాను కదా నేను ఇప్పుడైతే ఏ టైం కి ముందుకు వస్తాను కూడా నేను చెప్పాను మొత్తానికి అయితే 10 లోపు అయితే మీకు కనిపిచి ఏమేం లెటర్స్ ఉన్నాయి U V W X Y Z ఇంకా 6 లెటర్స్ ఉన్నాయి ఈ 6 లెటర్స్ కూడా చాలా టఫ్ గా ఉంటాయి మెయిన్ అయితే ఇదే అన్నమాట మీరు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆ 6 లెటర్స్ నేను ఇంకా కాసేపైనాక మీ ముందుకు వచ్చేసి చెప్పేస్తాను నాకైతే చాలా ఎక్కువైపోయింది ఫుడ్ ఈ రోజు ఇన్ని తినేసాను కదా చాలా టైట్ అయిపోయింది అన్నమాట నేను ఇప్పుడు నెక్స్ట్ ఏ లెటర్ U లెటర్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 9:00 అవుతుంది చాలా లేట్ అన్న కదా కాకపోతే నేను 10 లోపు ఫినిష్ చేస్తానని చెప్పాను దానికి ఒక రీజన్ ఉంది చెప్తాను ఇప్పుడైతే U ఆల్ఫాబెట్ అన్నమాట U ఫర్ వచ్చేసి నేను చాలా వెతికాను ఏమీ దొరకలేదు నాకైతే U ఫర్ యూనిపి బికిస్ ని ఈ రోజు తిందాం అనుకుంటున్నా యూనిపిక్ అన్నమాట బాగుంటాయి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి యూనిపిక్ బిస్కెట్స్ వి ఆల్ఫాబెట్ వచ్చేసింది వి ఫర్ నాకైతే ఎంత వెతికినా కూడా దొరకలేదు అయితే మా వారు మార్నింగ్ వెళ్లే ముందు చెప్పారన్నమాట వి ఫర్ ఒకటి ఉంది నీకు ఇష్టమైంది అనేసి అదేంటి అంటే వడపావ్ అది ఇంకా మా హస్బెండ్ వచ్చే ముందే తేవాలి కదా అందుకే నేను 10:00 అని చెప్పాను ఈ ఫుడ్ ఛాలెంజ్ అనేది 10 లోపు ఎప్పుడైనా రావచ్చు అనేసి ఇంకా మా వారు వచ్చేసారు నాకు వడపావ్ తెచ్చేసారు నాకు వడపావ్ అంటే కూడా చాలా ఇష్టం ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ లో నాకు ఇష్టమైంది అన్నమాట బీఫర్ వడపావ్ తింటున్నా యమ్మీ యమ్మీ ఇదైతే సూపర్ గా ఉంది తినేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి W ఫర్ ఏంటి అనుకుంటున్నారా వేఫర్ అది కూడా ఎక్కువగా తీసుకోవట్లేను లైట్ గా ఓన్లీ 1 ఇది కూడా సూపర్ తినేసాం ఇప్పుడైతే ఎక్స్ అనే ఆల్ఫాబెట్ ఉంది కదా ఈ ఎక్స్ లెటర్ లో ఫుడ్ ఐటమ్స్ అయితే అసలే లేవు చాలా అంటే చాలా వెతికాం ఇంకా గూగుల్ లో సెర్చ్ చేసాం తెలిసిన వాళ్ళని అడిగాం నేనైతే మా హస్బెండ్ ని చాలా విసికించాను ఎక్స్ లెటర్ లో ఏముంటది 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 అనేసి చాలా వెతికాం ఇంకా చివరిగా ఒకటైతే దొరికింది అదేంటంటే జీజూయా ఇదేంటి అనుకుంటున్నారా ఇది ఆఫ్రికన్ నేమ్ అన్నమాట ఒకదానికి అనదర్ నేమ్ అదేంటి అని అనుకుంటున్నారా జీజూయా ఇది అనడానికి కూడా రావట్లేదు నేను ఇక్కడ స్పెల్లింగ్ ఇస్తాను మీకు మీరు చూసి గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు వాటర్ మిలన్ ఈ వాటర్ మిలన్ కి అనదర్ నేమ్ జీజూయా అన్నమాట ఇది ఇప్పుడు ఎక్స్ లెటర్ తో మనకి ఇది వచ్చింది అన్నమాట ఇప్పుడు దీన్ని తినేస్తున్నాను జీజూయా
కంప్లీట్ ఎక్స్ లెటర్ అయిపోయింది వై వై లో అయితే ఇంకా నేను ఇప్పి అనుకున్నాను మళ్ళీ యోగర్ట్ ఇంకా ఎగ్ యోక్ ఉంటుంది కదా అది అనుకున్నాను ఇంకా ఇప్పుడు చాలా హెవీ అయిపోతుంది మళ్ళీ ఇప్పి నూడిల్స్ అనేసి అది వద్ద అనుకున్నాను యోక్ అనుకున్నాను ఎగ్ యోక్ అనుకున్నాను కానీ అది తింటే మాత్రం మార్నింగ్ నుంచి తిన్నవన్నీ ఇప్పుడైతే బయటకు వచ్చేస్తాయి ఇంకా వద్దు అనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ యోగర్ట్ ఓన్లీ యోగర్ట్ యోగర్ట్ తీసుకున్నాను వై కూడా కంప్లీట్ ఈ ఛాలెంజ్ అనేది ఫైనల్ కి వచ్చేసాం లాస్ట్ కి వచ్చేసాం లాస్ట్ లెటర్ వచ్చేసి జెడ్ జెడ్ ఫర్ ఏంటి అనుకుంటున్నారా జెడ్ ఫర్ చాలా వెతికాము జెడ్ అండ్ ఎక్స్ ఈ టూ లెటర్స్ కి అయితే అసలు ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఎంత వెతికినా కూడా దొరకట్లేవు ఒక్క టాస్క్ అయిపోయింది ఎక్స్ జెడ్ ఇంకా జెడ్ కి వెతకగా 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 ఒకటి దొరికింది జుకూని ఆ స్పెల్లింగ్ కూడా నేను ఇక్కడ ఇస్తాను జుకూని అన్నమాట అదేంటి అంటే ఇది ఇది ఎలా ఉంటుందో నేనైతే ఎప్పుడు తినలేదు జుకూని ఈసారి అయితే టెస్ట్ చేస్తున్నా ఎలా ఉంటుందో ఏమో బాగుంటుందని చెప్పారు ఫస్ట్ అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం జెడ్ ఫర్ జుకూని ఎలా ఉంటుందో అనుకున్నా ఓకే పర్లేదు బాగుంది ఇది హెల్త్ కి చాలా బాగుంటుందంట అంటే హెల్త్ కి చాలా మంచిదంట ఇది ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకొని చీజ్ వేసుకొని కూడా తింటారు ఇలా కూడా తిని ఇది కట్ చేసుకొని పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని కూడా తినొచ్చు పర్లేదు బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇలాగే తినేస్తున్నాను ఫైనల్ గా కంప్లీట్ టైం అయితే 9:15 అవుతుంది నేనైతే 10 లోపు ఈ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్పాను కదా కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్లీ నేను ఏ టు జెడ్ ఫుడ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసేసానండి సక్సెస్ఫుల్ గా నేను ఏ టు జెడ్ ఫుడ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసేసానని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో నాకు చెప్పేసేయండి నేను ఈ ఫుడ్ ఛాలెంజ్ లో విన్ అయ్యానా లూజ్ అయ్యానా అనేది మీరు కామెంట్ లో చెప్పేసేయండి మెసేజ్ ద్వారా ఓకేనా ఇంకేంటంటే ఈ ఫుడ్ ఛాలెంజ్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఎక్సైటింగ్ గా అనిపించింది నాకైతే ఇందులో ఈ లెటర్స్ లో కొన్ని అయితే ఫుడ్ ఐటమ్స్ దొరకలేదు చాలా కష్టమైంది ముఖ్యంగా ఎక్స్ వై జెడ్ ఈ త్రీ లెటర్స్ అయితే కొంచెం నాకు టాస్క్ అయిపోయింది ముఖ్యంగా ఎక్స్ వై జెడ్ అనేది ఒక టాస్క్ అయిపోయింది ఈ త్రీ లెటర్స్ లో నాకైతే ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు దొరకలేదు చాలా వెతికాను మా హస్బెండ్ అడిగాను తెలిసిన వాళ్ళని అడిగాను కానీ వీటిల్లో ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు గనక ఎక్స్ వై జెడ్ లో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తెలుసుంటే కామెంట్ లో నాకు మెసేజ్ చేయండి ఏమైనా ఉండుంటే ఒక ఉంటాయి కానీ నాకు దొరికేంత అవైలబుల్ గా దగ్గరలో లేవన్నమాట అందుకే నాకు కష్టమైపోయింది మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా నేనైతే ఫుడ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసేసాను నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా కో యూట్యూబర్స్ కి ఏంటంటే ఈ ఏ టు జెడ్ ఫుడ్ ఛాలెంజ్ అనేది మీరు కూడా చేసేయండి నేను సెలెక్ట్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ కాకుండా మీరేం సెలెక్ట్ చేసుకుంటారు ఫుడ్ ఐటమ్స్ అనేసి నాకు చూడాలనుంది డెఫినెట్ గా మీరు కూడా ఏ టు జెడ్ ఫుడ్ ఛాలెంజ్ అనేది చేస్తారని నేను అనుకుంటున్నాను నాకు కూడా చూడాలనుంది మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని చూసి మనం కూడా ఈ వీడియో చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాము చాలా బాగుంటుంది డెఫినెట్ గా మీరు చేస్తారని అనుకుంటున్నాను
ఎంటర్టైన్మెంట్ కోసం చాలా బాగుందన్నమాట ఏ టు జెడ్ ఫుడ్ ఛాలెంజ్ అనేసి నేనైతే ఇందులో తినని ఐటమ్స్ కూడా తినేసానండి మీరు చూసారు కదా నేను ఎప్పుడు తినలేదు అవి కూడా టేస్ట్ చేసేసాను చాలా బాగుంది ఇదైతే అంటే మనం తిననివి కూడా తినేస్తామన్నమాట ఛాలెంజ్ అనేసరికి మామూలుగా అయితే ఎప్పుడు తినం కదా తిను తిను అని ఎవరైనా చెప్పినా అబ్బో నాకు వద్దు అది నచ్చదు నేను తినలేను అని చెప్పేస్తాం ఇది ఛాలెంజ్ కాబట్టి తప్పదు తినాల్సిందే అలా తినేసానన్నమాట మొత్తానికి అయితే నేనైతే అన్ని లెటర్స్ కి అన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాను సక్సెస్ఫుల్ గా చేసేసాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా అది కూడా క్లిక్ చేస్తేనే అలానే ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది